ఒకటి 39వ డివిజన్లో మనం బీబీ ఫాతిమా జహరా రజియా అల్లా తాలా దగ్గర ఇక్కడ ఉండటం జరిగింది. దూది పీరమ్మ అంటారు. దూది పీరమ్మగా కొలువు తీరినటువంటి ఈ పీరమ్మ తల్లి యొక్క మహిమల గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఇక్కడ హిందువులు ముస్లింలు అంతా కూడా బాయ్ బాయ్గా కలిసిపోయి ఈ పండుగను పీరీల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మత సామరస్యానికి ఎక్కడా కూడా తక్కువ కాకుండా మేమంతా కూడా ఒక్కటే అనే విధంగా హిందువులు ముస్లింలు కలిసికట్టుగా కలిసి ఈ పండుగను చేసుకోవడం అనేది జరుగుతుంది. బీబీ ఫాతిమా జోహరా గారి యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే కొంగు బంగారంగా నెలకొని ఉన్నారు. ఇక్కడ వచ్చిన కోరికలు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తమ కోరికలు నెరవేరుస్తానటువంటి నమ్మకం ఉంది. పిల్లలు కావాల్సిన వారు, ఉద్యోగాలు కావాల్సిన వారు, అదేవిధంగా విదేశాలు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా అన్నో ఆపదల్లో ఉండేవారు, పెళ్లిళ్ళు కావాల్సిన వారు, అన్ని రకాలుగా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే బీబీ ఫాతిమా జోహరా అదేవిధంగా మన దూది పీరమ్మ చాలా గొప్పగా మహిమలు చూపుతూ ఇక్కడ అందరికీ కూడా ఉపయోగకరంగా అందరినీ కూడా ఆశిస్తూ వాళ్ళందరూ కూడా ఆశీస్సులు దీవెనల్ని అందిస్తూ ఉన్నారు. పీరమ్మ గారి గురించి తెలుసుకున్నట్టయితే చాలా గొప్ప చరిత్ర కలిగిన తల్లి. దాదాపు కూడా 400 సంవత్సరాలు చరిత్ర కలిగి ఆమె యొక్క పిల్లలు కూడా ఇక్కడే హసైన్ హుస్సేన్ గా అదేవిధంగా ఇక్కడ ఉన్న పీరీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి సలాములు ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం నగరంలో అతిపెద్ద పీరమ్మ తల్లి, మన దూది పీరమ్మ తల్లి, ఈమె తల్లి అంటారు. ఈమెకున్నటువంటి పిల్లలు బంధువులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆమెకి సలాములు ఇచ్చిన తర్వాతే పీర్ల పండుగ స్టార్ట్ అవుతుంది, పీర్ల పండుగ ప్రారంభమవుతుంది. ఖమ్మం నగరంలో అతిపెద్ద తల్లిగా నెలకొన్నటువంటి దూది పీరమ్మ తల్లి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నివాసం చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది మొత్తం కూడా వర్షానికి కురుస్తూ చాలా ఇబ్బందులు గురవుతూ ఈ తల్లి ఉండటువంటి ఆశ్రమం ఉండటం జరిగింది. చాలా కాలంగా ఎంతో మంది నాయకుల దగ్గర ఇక్కడ సందర్శించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల పార్టీ నాయకులు కూడా ఇక్కడ విచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు విచ్చేసి ఈ యొక్క ఆశ్రమంగా ఉన్నటువంటి తల్లి యొక్క ఈ యొక్క ఇలాకాన్ని చూసి వారు వెళ్ళటమే జరుగుతుంది. కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పి ఇక్కడ వాపోతున్నారు. రాబోయే కాలమైనా సరే దూది పీరమ్మ తల్లి కొట్టాన్ని బ్రహ్మాండంగా 2 అంతస్తులుగా నిర్మించి కింద భాగంలో దూది పీరమ్మ తల్లి నెలకొల్పి పైన ఆఫీస్ నిమిత్తం, అదేవిధంగా ఇక్కడ సేవలు చేసేందుకు వచ్చిన వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా నిర్మించాలని చెప్పి ఇక్కడ కోరుతున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే దూది పీరమ్మ కొట్టాన్ని పర్మనెంట్గా అంటే పకడ్బందీగా పర్మనెంట్గా ఉండే విధంగా ఒక 4 పిల్లర్స్ నిర్మించి దీన్ని పూర్తి స్థాయిలో 2 అంతస్తుల భవనంగా మార్చినట్టయితే మనం ఆ తల్లికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి ఇక్కడ భక్తులు ఆశిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో ఈ యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే వర్షం వచ్చినా ఎంతో ఇబ్బందికరంగా మొత్తం గోడలు మొత్తం కూడా తడిచిపోయి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ షాక్ వస్తుంది, రేకులు మొత్తం కూడా కురుస్తూ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. కాబట్టి ఈ దూది పీరమ్మ తల్లి ఇంత మహిమ కలిగిన తల్లి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ లేదా కొంతమంది సహాయార్థుల నుంచి కానీ వీరమ్మ తల్లి కొట్టాన్ని పూర్తి స్థాయిలో పకడ్బందీగా నిర్మాణాత్మకం తయారు చేసి ఆమెకి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ భక్తులు కోరుకుంటున్నారు. భక్తుల యొక్క కోరిక మేరకు ఈ తల్లి ఎన్నో దీవెనలను అందిస్తూ అందరికీ ఆశీస్సుల్ని, ఆమె యొక్క కృపని కూడా చూపడం అనేది జరుగుతుంది. నుంచి మా తాతలు, ముత్తాతలు, మా నాన్నలు, మా అమ్మలు, మా అందరూ చేశారు. మా బాబాయ్ చేశారు, చనిపోయినారు. అప్పుడు ఎవరు దగ్గరికి రాలేదు తల్లి కాడికి. రాకుంటే ఆ తల్లికి వచ్చి అంతా పోయినారు అని చూసుకున్నారు. అప్పుడు ఇద్దరిని మనిషికి పంపించి నన్ను పిలిపించి నాతో చేయించుకుని తల్లి ఇప్పటికీ నన్ను వదలకుండా నాతో సేవ కావాలని కోరుకుంటుంది. అంతా నన్ను పరేషాన్ చేస్తున్నారు. ఇటు బాబాయ్ కొడుకు కావాలంటారు, అమ్మడి కొడుకు కావాలంటారు, వాళ్ళతో నా గొడవ పెట్టిస్తున్నారు, బాధ పెడుతున్నారు. ఆ తల్లి వంట మీద కూడా వచ్చి ఆమె నాకు చేస్తున్నది, ఆమె నాకు కావాలని ఆమె కోరుతున్నది. కోరుకున్నా కూడా నేను ఉండేది ఖమ్మం జిల్లాలో ఇక్కడ పుట్టి పెరిగాను. కోరుకున్న కోరికలు తప్పకుండా చెల్లిస్తుంది. సంతానము లేని వారికి కూడా సంతానము, కాళ్ళు పోయిన వారికి కూడా కాళ్ళు చెప్పుకుంటే చేస్తున్నది. ఆరోగ్యం మంచి లేని వాళ్ళకి ఆరోగ్యం మంచిగా ఉన్నాయి. పిల్లలకి పెళ్లి కాని వారికి కూడా పెళ్లి అవుతున్నాయి. సంతానము ఇవన్నీ అందరూ సంతోషంగా మంచిగా చేస్తున్నారు. నా తల్లి గురించి చెప్పుకుంటే చాలా ఉన్నది.
చెప్పలేకపోతున్నాను. రాజధాని భాష గారు మమ్ముల మా తల్లిని చూసి ప్రేమతో వీడియోలో ఇచ్చారు. వారు వారి కూడా తల్లి దయ ఉంచి సల్లని చూపు చూడాలని మా కోరిక. పెద్దలకి అందరికి, అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ములకి అందరికి నా యొక్క నమస్కారాలు. ప్లస్ మిత్రులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. నా లాజర్ పాషాబాయి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా బీబీ సూది వీరమ్మను ఇంతకుముందు ఇంత ఫేమస్గా ఎప్పుడు టీవీలలో కానీ వీడియోస్ రాలే అని చూసింది లేదు. ఇప్పుడు మా జాన్బాయి చేయబట్టి మాకు వీడియోస్లో మాట్లాడడానికి అవకాశం వస్తున్నది. ఆవిడ ఇక్కడ పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వస్తున్నారు. ఒక గత 5 సంవత్సరాల నుంచి పార్టీ లీడర్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని చూడడం జరుగుతుంది. కాకపోతే ఈ పార్టీ లీడర్స్ వచ్చిన వాళ్ళు దయచేసి మా ఈ కూలిపోయే ఇంటిని మంచి చేపియాలని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, అసౌకర్యంగా ఉంది. వర్షం వస్తే కురుస్తున్నది మొత్తము. ఒకటి మాకు కొంచెం సహాయం చేస్తే మేము కూడా ముందుకొచ్చి అది చేపియడానికి రెడీగా ఉన్నాము. దయచేసి మాకు కూడా మీ ప్రెస్ మిత్రుల ద్వారా కానీ మా జాన్ భాష ద్వారా కానీ మన ఈ లీడర్స్ ద్వారా కానీ మాకు అన్ని రకాలుగా సౌకర్యం దొరికితే దయచేసి మేము కూడా ఇది చేయడానికి ముందుకొస్తాము. అందరు కలిసి ఒక చేయి వేస్తేనే మా తూది వీరమ్మ నిలబడుతుంది. ఈ వాడలో మంచి పేరు వస్తుంది. ఆమె చాలా పేరుగల దేవుడు. ఆమె ఏది కోరుకున్నా కానీ కొంగు బంగారము. ఆమె కోరికలు ప్రతీది తీరుస్తుంది. మనం అనుకున్న మాటలను అన్నింటినీ ఆమె గమనిస్తూ ఉంటుంది. మనకు కలలో కూడా వచ్చి అన్నీ చెప్పగలుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటామో కొంగు బంగారం అవుతుంది. ఇక్కడ వచ్చిన జనాలు మొత్తము హిందూ ముస్లిం భాయ్ భాయ్ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ ముస్లిం ఎందుకు చేయాలి అన్న ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ బియ్యమ్మను అందరూ కొంగు బంగారం లాగా కోరుకుంటూ ఉంటారు. ఆమె కోరికలన్నీ తీసుకుంటూ అందరూ ఆమె చేస్తుంటారు. ఇచ్చినందుకు మా జాన్ భాష బాయికి ధన్యవాదాలు. మిత్రుల గారికి కూడా ధన్యవాదాలు. మాకు ఇక్కడ సహకరించిన అందరికీ ఒక కోటి ధన్యవాదాలు.